Bhavana Nirmana Karmikula Sankshema Board Padakalanu Nilupudalanu Vetirekistu Kendra Karmika Sanghala Andolanaku Digayi Tama Samasyalanu Parishkarinchalani Kortu Nayakulu Collector Edata Dharna Nirvahincharu Bhavana Nirmana Karmikula Sankshema Board Padakalanu Nilupudalanu Vetirekistu Kendra Karmika Sanghala Adhvaryanlo Bhavana Nirmana Karmikulu Chelo Collector Karyakramanni Nirvahincharu Karmikulu Bhari Rally Nirvahinchi Collector Ni Muttadincharu Ee Sandarbhanga CITU Rashtra Karyadarshi Narasimharao Matladutu Bhavana Nirmana Karmikula Sudhirga Poratala Falitanga Deshavyaptanga Sankshema Boardlu Erpaddayannaru Karmikula Kashtam Valla Jarigina Nirmanalu SES Dwara Erpadina Sommu Karmikula Sankshemaniki Kharchu Cheyalani Demand Chesaru Building Workers Welfare Board Dwara Sankshema Padakalu Amalu Cheyamani Cheppesari Uttarvulu Icharu ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని బేషరతుగా వెనక్కి తీసుకోవాలని చెప్పని బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డులో అక్రమంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాజేసిన 450 కోట్ల రూపాయల నిధులు తిరిగి చెల్లించాలని చెప్పిన డిమాండ్తో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు పోరాటం చేస్తూ ఉన్నారు. భవన నిర్మాణ కార్మికుల న్యాయమైన డిమాండ్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారానికి కూరుకోవాలి. లేదన్నట్టయితే రేపు జరగబోయేటువంటి అఖిల పక్ష కార్మిక సంఘాల రాష్ట్ర సమావేశంలో మరింత సమర్థశీలమైనటువంటి ఆందోళనకి రూపకల్పన చేయబోతూ ఉన్నాం. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు ద్వారా గతంలో ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేశారో ఆ సంక్షేమ పథకాలన్నింటినీ బేషరతుగా అమలు చేయాలని బిల్డింగ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు నుంచి అక్రమంగా చట్ట వ్యతిరేకంగా తరలించినటువంటి నిధుల్ని తిరిగి బోర్డుకి జమ చేయాలని చెప్పేసరి డిమాండ్ చేస్తాం. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో గత టీడీపీ ప్రస్తుత వైసీపీ పాలకులు సంక్షేమ బోర్డు నిధులను దారి మళ్లించారని విమర్శించారు. ఒక తూర్పు గోదావరి జిల్లాలోనే సుమారు 5 కోట్ల రూపాయల క్లెయిమ్ పెండింగ్ లో ఉన్నాయన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పథకాలు నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం సూచనీయమన్నారు. తక్షణమే ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అవన్నీ కూడా సంక్షేమ నిధులు అన్నీ కూడా భవన నిర్మాణ కార్మికులు దక్కాలని చెప్పి అలాగే మరి ఇచ్చే 17 జీవోని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటూ ఈవేళ సమావేశం సభలో ధర్నా చేయడం జరిగింది. కాబట్టి అఖిల పక్ష కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఐఎన్టీసీ కార్మికులుగా ఐఎన్టీసీ అనుబంధ సంఘాలు ఈరోజు మరి భవన నిర్మాణ కార్మికులు మరి ఎంతో తోడ్పడుతూ కార్మిక సంఘాలకి మరి మద్దతు పలికి ఈరోజు ధర్నాలు పోవడానికి కూడా అర్థం తెలియపరుచుకుంటూ సభ తీసుకున్నాను. పనులు లేక మరి అల్లాడిపోయినటువంటి భవన నిర్మాణ కార్మికులను ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. వాళ్ళకి ఆర్థిక సాయం జీవనోపృతి ఇవ్వకపోగా మరి బీఓసీ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి నిధులను మరి అర్ధరాత్రి 17వ జీవో నెంబర్ 17ని మరి ఇష్యూ చేసి ఆ నిధులన్నీ కూడా పక్కదోవ పట్టించారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చాలా దుర్మార్గం. మరి తక్షణమే ఈ భవన నిర్మాణ కార్మికుల్ని ఆదుకోవాలి. మరి తిరిగి బీఓసీ సంక్షేమ బోర్డులో నిధులను తిరిగి మళ్ళీ బీఓసీ బోర్డుకి చెల్లించాలి. మరి మేము 12-14 మెమోని వెంటనే రద్దు చేసి దాంట్లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. లేని ఏడల ఐక్య కార్యాచరణను మరింత ముందు తీసుకెళ్లి మరి పోరాటాన్ని ఉధృతం చేసి భవన నిర్మాణ కార్మికుల సత్తా ఏంటో చూద్దామని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాం. ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ నాయకులు తాళ్ళూరి రాజు, ఏఐటీయూసీ నాయకులు నారాయణ, సిఐటియు నాయకులు చెకల్ రాజ్కుమార్, ఐఎఫ్టియు నాయకులు వల్లూరి రాజుబాబు, నాయకులు సత్యనారాయణ, శేషబాబ్జీ, వీరబాబు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, అధిక సంఖ్యలో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.